అందరికీ నమస్కారం సాయి చాలా బాగున్నా కాస్ట్యూమ్ చాలా బాగుంది అదర్స్ ఎంతో ప్యాషన్తో సినిమా మీద ఎంతో పిచ్చుతో మా సుబ్రహ్మణ్యం గారు చాలా ప్యాషన్గా తీశారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన పార్ట్నర్ రమేష్ గారు గంజి రమేష్ గారు అద్భుతంగా సినిమాని ఎంత రిచ్గా తీశారంటే అంత రిచ్గా తీశారు వాసు కందిరేగ తర్వాత సురేష్ గారు బ్యా అంటే సురేష్ గారు కూడా ఇందులో ఒక పార్ట్ కాబట్టి కందిరేగ సినిమా సురేష్ గారికి చాలా చాలా ఇష్టం ఆయన తీసిన సినిమాల్లో కందిరేగ చాలా ఇష్టం అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి అవద్దు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జనరల్గా సంక్రాంతి సినిమా అనగానే కరెక్ట్గా మన అనిల్ ఒక సంక్రాంతికి ఎఫ్ ఎఫ్ టూ ఇచ్చాడు ఎంటర్టైన్మెంటు యాక్షన్ అన్నీ కలిపి సరదాగా ఉండేది అలాగే సరిలేర్నీకి ఎవరిచ్చాడు ఒక ఒక సంక్రాంతికి అలాగే ఈ సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ యాక్షన్ మిక్స్తో ఒక మంచి ప్యాకేజ్ దేవి సాంగ్స్ కానివ్వండి అలాగే ఫైట్స్ కానివ్వండి చోటన్న ఫోటోగ్రఫీ కానివ్వండి ద ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి అన్నీ బ్రహ్మాండంగా ఈ సినిమా ఒక మంచి సంక్రాంతి సినిమా శివ మాస్టర్ తీసిన ఫైట్స్ అన్నీ ఒకటి కాదు బ్రహ్మాండంగా ఒక ఒక బిగ్ పెద్ద సినిమా కావాల్సిన ఒక పెద్ద పండగలాగా ఉంటుంది ఈ సినిమా చూస్తే రిచ్గా ఇక మా సాయి గురించి చెప్పాలని అంటే నేను ఒక నాలుగు సాంగ్స్ చూశాను అసలు నాలుగు సాంగ్స్ ఏదో ఆకలి మీద ఉన్న ఒక పులికి అవకాశం దొరికితే అలాగే చేస్తుందో అలా చేసేట రచ్చ కింద బ్రహ్మాండంగా చేశాడు డాన్సులు అయితే అంటే డాన్స్ చేసేంత రాక్షసుల్లో పాటలు లేవు వన్ ఇయర్ గ్యాప్ వచ్చిందా టూ ఇయర్స్ వచ్చిందా కసంతా దీంట్లో తీర్చుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఒక పొంగల్ ప్యాకేజ్ ఈ సినిమా సంక్రాంతి ప్యాకేజ్ డెఫినెట్గా అందరికీ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ మంచి పేరు సాయికి ఒక మంచి హిట్టు అలాగే వాసుకి ఒక మంచి హిట్టు ఫస్ట్ టైం వచ్చిన మా సుబ్రహ్మణ్యం గారికి రమేష్ గారికి ఒక మంచి హిట్ అలాగే డబ్బులు బోల్డెన్ డబ్బులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డెఫినెట్గా ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ ఆ ఫోర్టీన్త్ అండి ఫోర్టీన్త్ 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 బ్రహ్మాండమైన ఓపెనింగ్స్తో మంచి సంక్రాంతి రోజు చాలా మజాగా ఉంటాయి థియేటర్స్ అన్ని హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు ఐటెం సాంగ్ చేసిన అమ్మాయి కూడా థ్యాంక్ యూ నా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా పెద్ద బ్లాక్ బస్ట్ రావాలని థ్యాంక్ యూ